మనుషులంకా ఆమాత్రం కళాపోషణ ఉండాలా మరి. అస్తమానం తింటుంటే మనిషికి గొడ్డుకు తేడా ఉండక్కర్లా అనే డైలాగ్ మనకు తెలుసు కదా. అదే రావు గోపాల వర్మది. ఇగో ఆ డైలాగ్ తోటి ఇగో ఎంతోమంది ఈ సమాజంలో ఇగో కొన్ని వందల వేల మందికి ఒక కళ అంటూ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, లేదా ఈ సమాజానికి ఒక రాజకీయ నాయకుడు కావాలి, కలెక్టర్ కావాలని కలలు కంటారు కదా. ఇగో గసుంటి దాంట్లోనే మన వివేకాన్ని మిత్రుడు ఇగో చుచుందువాసి ఈయన ఇగో మనకు ఒక సినిమా తీయాలని ఆయనకు చిన్నప్పటి నుంచే కోరిక అట. అందుకే ఇగో ఒక సినిమా తీసిండు. ఆ సినిమా పేరే కృష్ణ నగరిలో. అయితే ఈ సినిమా పాటలు మన రామారావు పటేల్ గారి చేతుల మీదుగా ఇగో గీయాల రిలీజ్ చేపించాలన్నమాట. అంతేకాకుండా ఇగో సినిమా పోస్టర్ కూడా మన రామారావు పటేల్ గారి చేతుల మీదుగా అక్కడ రిలీజ్ చేపించడం జరిగింది. ఇక ఈ సినిమా మన 25వ డేట్ నుంచి ఇక 25వ డేట్ నుంచి మనకు అన్నకు కొద్దిగా సెన్సర్ల ప్రాబ్లం వచ్చిందట. అందుకే ఇక టాకీస్కు రిలీజ్ చేయకుండా మన ఇగో ఈ మన ఆర్కే రెస్టారెంట్ ఉన్నది కదా, అదే నిజామాబాద్ రోడ్డు మీద, దాని పక్కకి శ్రీ బాన్క్యూట్స్ హాల్ ఉంటుంది. ఇగో దాంట్లో మన అన్న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడట. కాబట్టి ఇక మనం అందరము పెద్ద మొత్తంలో ఆ సినిమా చూసి విజయవంతం చేయాలని ఇగో మన రామారావు పటేల్ గట్లని ఇగో మిత్రుడు వివేక్ కోరిండు. ఒక శుభవార్త, మన మైసా మండలం నుంచి చుట్టూ గ్రామానికి చెందిన వివేక్ చంద్రకాంత్ కదమ్, ఒక యువకుడు, ఆయన ఒక ఆశ నిర్వహణని ఒక పిక్చర్ రిలీజ్ చేస్తున్నాడు నగరీలో అని. ఈ పిక్చరానికి బయట పట్టణం నుంచి కానీ చుట్టుపక్కల విలేజ్ కానీ ఖచ్చితంగా దీనికి లాభం పొందాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏదైతే వివేక్ కదమ్ యూత్ పిల్లగాడు ఒక ఉత్సాహంతో ఈ పిక్చర్ తీశాడు, ఇటువంటి పిక్చర్లు మంచి తీసి మన ఆయన మనం కాపాడాలని అని పవిత్రను కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను.